ఉంది. 5 సంవత్సరాలు మన పదవిని చూచి చూడనట్టుగా గడిపాం. దానికి అంద మన కోర్టేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఊరి ప్రతి ఊరి పెద్ద మనుషులకు, మన మండల నాయకులకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకొని, మరి నా తోటి ఎంపీటీసులకు, మరి పెద్ద గౌరవనీయులైన జిల్లా వైస్ చైర్మన్ ప్రేమన్న గారికి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుందరచనారెడ్డి గారికి, మన మండలు ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, ఎండిఓ గారికి, నా సిబ్బందికి, మొత్తం ఆఫీస్ సిబ్బందికి అందరికీ, మీడియా మిత్రులు, మా అన్నదమ్ములకు అందరికీ, మరి పంచాయత్ సెక్రటరీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము అందరం పుట్టతల్లి పిల్లలాగా ఏది చెప్తే అది ప్రతి పనులు పాల్గొని, మరి మనేమంటే అందరూ పరుగున వచ్చి మమ్మల్ని అందరినీ ప్రతి మేము చేసినట్టుగా చాటి చెప్పుకున్న మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో అవకాశాలు వచ్చినాయో అవకాశాల కోసం మరి కష్టపడి మళ్ళీ మీ అందరము మరి గోల సిద్ధత వాళ్ళని కూర్చున్నదని కోరుకుంటున్నాం. దీనికి ఆఫీస్ బృందం, అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ఉద్యోగంలో 18 సంవత్సరాలు మొదలుకొని 33 సంవత్సరాలు కాకపోతే 35 చేస్తున్నారు, 60 నుంచి 61 చేస్తున్నారు కదా. కాబట్టి ఎవరమైనా రిటర్న్ పెడతారు, కానీ ఆ మధ్యలో మనం సంపాదించుకునేది ఏమి? మనం అనుకుంటున్నాం మా పిల్లల కోసం చాలా బిల్డింగ్లు సంపాదించకపోతే, అది రాజకీయ నాయకుడైనా ఉద్యోగస్తులైనా చేయకపోతే కూడా పాపం చేసినతో సమానంగా నరకం పోతామనేటువంటి మన భారత సంప్రదాయం మనకు గుర్తు చేస్తుంది. మనం అనుకుంటున్నాం ఏంటంటే, మేము మస్తు సంపాదించినాం, మాకెవరితో కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ 5 ఏళ్ళ కాలంలో కొంతమందిని నొప్పించవచ్చు, కొంతమందిని మేము మెప్పించవచ్చు, రెండు రకాలుగా కూడా ఎవరినైనా ఎదురు నిర్ణయం ఉంటే క్షమించమని, పెద్ద మనసుతో క్షమించామని కోరుకుంటున్నాను. మీ అందరికీ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.